క్రాప్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద దాదాపుగా 20 కోట్ల 39 లక్షల 46,500 రూపాయలు వచ్చింది రైతులకు. దాదాపుగా రైతులంతా కలిసి ఎంతమంది ఉన్నారంటే 20,000 మంది రైతులు ఉన్నారు. కాన్సల్స్ వీళ్ళందరూ కూడా రైతులకి ఉచిత వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద కూడా అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. పత్తి పంటకు అయితే ఎకరాకి 11,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వేరుశనగ అయితే 8,650 ఇస్తూ ఉన్నారు. ఎండు మిరప అయితే 17,000 నుంచి 36,000 వరకు కూడా ఎకరాకి ఇస్తూ ఉన్నారు. ఉల్లి పంట అయితే 15,262 ఇస్తూ ఉన్నారు ఎకరాకి. వరి అయితే 240 రూపాయలు ఎకరాకి ఇస్తూ ఉన్నారు. ఆముదం అయితే 2,400 ఇస్తూ ఉన్నారు ఎకరాకి. టమాటా అయితే 940 రూపాయలు ఎకరాకి. ఇవన్నీ క్రాప్ అంటే వైఎస్ఆర్ రైతులు ఇష్టపడ్డ బీమా కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు రైతులకు అందిన పరిస్థితి లేదు. ఏదన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతులు బాగుండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా 13,500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉందని కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు రైతుల పరంగా ఉంటూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని రకాలుగా రైతులకి అండగా నిలబడిన పరిస్థితి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా రైతులకు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మొదట్లో ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే గత రాజశేఖర్ గారు రైతు పరిపాలనలో బ్రహ్మాండంగా వర్షాలు పడి పని కూడా రైతులకు అందరిపరుస్తుంది. మళ్ళా 2014 నుంచి 2019 వరకు కూడా అన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే రైతులు ఎదుర్కోవడం జరిగిందని చెప్పేసి మనకు తెలుసు. ఇప్పుడే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రకాలుగా రైతులకి సబ్సిడీల కింద కానీ విత్తనాలు ఎరువులు అన్నీ కూడా రైతు భరోసా కిసాన్ల గారి దగ్గరనే ఏర్పాటు చేసి అందరికీ అందించాలి జరుగుతామని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులు పనులు చూస్తూ ఉంటాం. ఎరువులు కావాలన్నా ఆ రోజుల్లోన క్యూలు నిలబడి ఎరువులు తీసుకునే పరిస్థితి, విత్తనాలు కావాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి పరిస్థితి లేకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సచివాలయం ఏర్పాటు చేసి దాని ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా రైతులకి అన్ని విధాలుగా పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ లేకపోతే విత్తనాలు కానీ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈరోజు రైతులు చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదన్నా అవే కాకుండా మొన్ననే పావులా వడ్డీ వేసినారు. వడ్డీ డబ్బు కింద కూడా రైతులకి అమౌంట్ వేయడం జరిగింది. అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు అందిస్తూ ముందుకు పోతున్నట్టు పరిస్థితి కూడా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంటాను. రైతులకి పంట నష్టపరిహారం వస్తుంది కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా ఉన్నంతలో కానీ నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీ అందరూ సహకారం కసేదారేపుడు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయితే మీ అందరూ తోడుండాలని చెప్పేసి ముందు పోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా పనిచేస్తా ఉన్న ప్రభుత్వం ఇది కూడా పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అన్ని రకాలుగా ఎలాంటి పార్టీల పరంగా చూసుకోకుండా పేదలు చూసుకుంటూ ముందు పోతున్నట్టు పరిస్థితుంది అని చెప్పేసి కూడా మనందరూ చూస్తూ ఉన్నాం. గతంలో అయితే ఈ పరిస్థితి అది కాదు. ఏ విధంగా చూసినా కూడా పార్టీ పరంగా పనిచేసి పార్టీ నాయకులకే ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలు అనే పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నా ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఆయన ఇచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలు కూడా
ఈ రోజు ప్రతి పేదవాడికి సాగర్ అందించే పరిస్థితి చూస్తాం. ఎందుకంటే గడప వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోయి గడప తొక్కినప్పుడు వాళ్ళు బుక్కులు తీసుకుని వచ్చి ఎంత వచ్చింది, పంటల బీమా రైతు భరోసా ఎంత వచ్చింది, లేకపోతే ఆసరా కింద ఎంత వచ్చింది, తర్వాత పెన్షన్లు ఏమిస్తా ఉన్నారు, తర్వాత అమ్మఒడి ఏ విధంగా జరుగుతూ ఉంది, చేయూత ఏ విధంగా జరుగుతూ ఉందని చెప్పేసి చూసినప్పుడు చాలా ఆనందంగా వాళ్ళంతా కూడా సమాధానం ఇస్తాను. ఎందుకంటే గ్రామాల్లో కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి, ఎందుకంటే తాగిన సమస్య, రోడ్లు, ట్రైన్లు, మిగతా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఎందుకంటే వాళ్ళ ఇవన్నీ కాకుండా ఇవి కూడా చేస్తే బాగుంటుంది ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి ఒక ఆలోచనగా ముందు పోతున్నట్టు పరిస్థితుంది అని చెప్పేసి కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈరోజు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద ఈరోజు రిలీజ్ చేసినా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు. ఎప్పుడు అకౌంట్లో పడిపోయింటే రైతుల అకౌంట్లో ఎప్పుడు పడిపోయింటే ఇవాళ లిస్టు కూడా అందరు కూడా పంపించడం జరిగిందని చెప్పేసి కూడా దాదాపు 80,000 మంది రైతులకి ఈ కార్యక్రమం ఈ రోజు అందుకుందా ఉంటాను చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మీ అందరు కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ చెక్ విడుదల కూడా ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పట్టబత్తి అందరు రైతుల అకౌంట్లో పడేదానికి ఆల్రెడీగా జరిగిపోయింది. ఇది కూడా అందరికి తెలియజేసేదానికి చెక్ని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.